హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్స్ ఫ్యాట్స్. ఈరోజు వీడియోలో మీకోసం నేను 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాట్స్ అయితే తీసుకొచ్చా. అవి ఏంటంటే, చేపలు తిన్నాక మనం పాలు తాగవచ్చా? నిజానికి బ్లాక్ మాంబా ఏ రంగులో ఉంటుంది? ఇంకా టూత్ పేస్ట్ వాడకంలో ఎందుకు రకరకాల కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు? ప్రపంచంలో అత్యధిక పాయిజన్ గల పదార్థం ఏంటి చెప్పాలంటే, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో కిరీటానికి 7 ముళ్ళులు ఉంటాయి, అవి ఎందుకు సూచిస్తాయి? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వాళ్ళు చూసినట్లయినా, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇంకా ఫ్యాక్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 1, చేపలు తిన్నాక మనం పాలు తాగవచ్చా? నిజానికి చెప్పాలంటే ఆయుర్వేదం ప్రకారం పాలు మన శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి అంట. చేపలు మాత్రం ఈటింగ్ ఎఫెక్ట్ని కలగజేస్తాయి. ఈ క్రమంలో రెండింటిని ఒకదాని వెంట ఒకటి తీసుకుంటే శరీరంలో రియాక్షన్ ఏర్పడుతుంది. దీనివల్ల రక్తం ఇన్ఫెక్షన్ గురై చర్మ సంబంధిత వ్యాధులు అయితే వస్తాయంట. కనుక ఈ రెండింటిని ఒకేసారి తీసుకోకూడదు. అంతేకాదు, చికెన్ మటన్ తిన్నా కూడా పాలను అయితే తీసుకోకూడదు. మనోళ్ళు చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే, పాలు అనేవి కొన్ని వెజిటేబుల్స్ అలాంటి కూరగాయలు తిన్నప్పుడు అయితే పర్వాలేదు, కొంతమందికి రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు అయితే కొంతమంది పాలు తాగుతారు నైట్ పడుకునే ముందు. సో అలాగైతే ఎప్పుడు చేయకండి, ఎందుకంటే రియాక్షన్ అయితే బ్లడ్లో మారిపోద్ది అనమాట. సో దానివల్ల మనకి చర్మం ఇన్ఫెక్షన్ అయ్యి కొన్ని కొన్ని పొక్కులు టైప్ అలాంటివి వస్తాయి అన్నమాట. సో ఈసారి పాలు తాగే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి, నాన్ వెజ్ ఐటమ్స్ తిని అయితే పాలు తాగకండి. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 2, బ్లాక్ మాంబా నిజంగా నల్ల రంగులో ఉంటుందా? వాస్తవానికి చెప్పాలంటే బ్లాక్ మాంబా దానికి పేరు ఎలా వచ్చిందంటే, అది తెల్లగానే ఉంటుంది, దాని నోటి లోపల నల్ల పదార్థం లాంటి నోరు కలిగి ఉంటుంది అనమాట. సో దాని కన్ను నుంచి దాని నోరు కూడా మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేసినట్లయితే బ్లాక్ కలర్లో ఉంటుంది. సో దానికి పేరు అయితే బ్లాక్ మాంబా అని ఆ విధంగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, పాముల్లో అత్యధిక విషం కలిగిన పాము ఏదైనా ఉందంటే అది బ్లాక్ మాంబానే. బ్లాక్ మాంబాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆల్మోస్ట్ డిస్కవరీ ఛానల్స్లో, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లో చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమవుద్ది బ్లాక్ మాంబా అంటే ఏంటో బామ్ అని. సో ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 3, టూత్పేస్ట్ రకరకాల కలర్స్ని ఎందుకు యూజ్ చేస్తారు? చాలామందికి తెలియనికి వచ్చిన ఏంటంటే, టూత్పేస్ట్ మనం రకరకాల కలర్స్లో ఉంటే అది రకరకాల టేస్ట్ ఉంటుంది అయితే అనుకుంటారు. సో అలాగైతే ఏమి ఉండదు, జస్ట్ కస్టమర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికైతే కొన్ని కంపెనీస్ అలాగే రకరకాల కలర్స్ని అయితే టూత్పేస్ట్ రంగుని అయితే మార్చుకుంటాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే అది వైట్ కలర్లోనే ఉంటుంది, కొన్ని కంపెనీస్ అలా చేస్తాయి అన్నమాట. కలర్స్ని యాడ్ చేస్తే కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉండి కస్టమర్ ఎవరైతే ఉన్నారో కొనుక్కోవడానికి ఆసక్తికరంగా ఉంటారని అయితే వాళ్ళు అయితే చూస్తారు. అందుకే మీరు ఎంత పళ్ళు తోమిన నురగ అయితే వైట్గానే వస్తుంది, వేరే రంగులు అయితే రాదు. సో ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఏదైనా ఉందంటే అది యాంటీ మ్యాటర్ అనమాట. ఇది ఏంటంటే, 1 గ్రామ్కి $25 బిలియన్ ఖర్చు అవుతుందంట. అత్యంత ఖరీదైన పదార్థం ఇది అంట. అంతేకాదు, ఇది చాలా వినాశకరమైనదంట. ఈ పదార్థం కేవలం 1 గ్రామ్ మాత్రమే మొత్తం న్యూయార్క్ నగరాన్ని నాశనం చేయడానికి సరిపోతుందంట. ఎంత పవర్ఫుల్లో మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. సో ఇక ఫ్యాక్ట్ నెంబర్ 5, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడంగానే మనకి ఆల్మోస్ట్ అందరూ చేయి పైకెత్తి కిరీటంలాగా 7 కొనలు ఉంటాయి కదా, అవి దేనికి సూచిస్తాయి ఎవరికి తెలియదు. సో యాక్చువల్గా చెప్పాలంటే అవి 7 ఖండాలుగా సూచనకి మూలాలంట. అవి అంటే ఒక్కొక్క కొనమున ఒక్కొక్క ఖండానికి అయితే సూచిస్తుందంట. మరి ఇది నిజంగా అప్పుడే ఆలోచించి కిరీటాన్ని అప్పుడు తయారు చేస్తారా, లేకపోతే తర్వాత పెట్టారైతే ఈ మ్యాటర్ అనేది ఎవరికి తెలియదు. ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 6, వర్షం పడినప్పుడు ఒక రకమైన వాసన వస్తుంది కదా, అంటే మట్టి మీద పన్నే మనం బయటికి వెళ్ళినప్పుడు అది విలేజ్లో అయితే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు చాలామంది. దానికి కారణం ఏంటంటే, యాంటీనోమైసెట్స్ అనే ఒక బ్యాక్టీరియా దానివల్ల అయితే వస్తుందంట. ఆ బ్యాక్టీరియా కారణంగా మనకి అలాంటి సువాసన అయితే వస్తుంది. చాలామందికి ఆ వాసన అంటే ఇష్టం అనుకోండి, కొంతమంది అయితే ఇక వర్షం స్టార్టింగ్లో అక్కడే ఉండి ఆ భూమిపై నుంచి వచ్చే ఒక వాసన బాగా పీల్చుకుంటారు. దానికి కారణం ఒక బ్యాక్టీరియానే, యాంటీనోమైసెట్స్ అనే ఒక బ్యాక్టీరియా, అది చనిపోవడం వల్ల అలా పైకి వస్తుందంట. సో ఇక ఫ్యాక్ట్ నెంబర్ 7, మన జీవిత లక్ష్యాలను ఇతరులకు మనం చెప్పేస్తే మోటివేషన్ కోల్పోయి మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం తగ్గిపోతుందని కొన్ని అధ్యయనాలు అయితే చెప్పాయంట. యాక్చువల్గా నిజం చెప్పాలంటే వాస్తవానికి మనం ఒకరికి ఏదైనా చెప్పేటప్పుడు అది మనకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండి మన సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి చెప్పుకుంటే ఇంతగా ఆ లక్ష్యాన్ని అనేది మనం చేరుకోలేము. ఎందుకంటే యాక్చువల్గా లక్ష్యాలు చేరుకునే ముందు ఎవరికి ఏ చెప్పుకోకూడదు, మన సీక్రెట్స్ అవి మనం దాచుకోవాలి. సమ్ పర్సన్స్కి అయితే చెప్పేస్తారు, అలా చెప్పడం వల్ల మన జీవితం లక్ష్యం తగ్గిపోతుందని ఆల్మోస్ట్ ఈ కొన్ని అధ్యయనాలే కదా, అది రియల్ ఫ్యాక్ట్ అనుకోండి. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 8, 4 సంవత్సరాల్లో పిల్లల కళ్ళు తక్కువగా వస్తాయంట. ఒకవేళ వచ్చిన ఆ కళ్ళు వాళ్ళు మాత్రం ఉండరంట.
నిజంగా ఈ కళలు అనేవి అందరికీ వస్తాయి, చిన్నపిల్లలకి అనేవి బాగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు పడుకుంటారు కదా, రకరకాల కళలు అయితే వస్తాయి కానీ అవి ఏమీ గుర్తుండవు. వాళ్ళు మనం చెప్పుకోలేరు, మనం వాళ్ళకి చెప్పలేము, అంటే అప్పుడు మాటలు రావు కదండి. సో అలాగే కాబట్టి వాళ్ళ కళలో మాత్రం వాళ్ళు అసలు ఎప్పటికీ రారంట. యాక్చువల్గా రకరకాల కళలు అయితే వస్తాయి, ఒక్కొక్కసారి ఉలుకు పాడతారు కూడా, నిద్ర లేచి అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అవి ఏ భూతకళ లాంటివి వస్తాయి అనుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్కి తన సొంత పిన్ కోడ్ని కలిగి ఉందంట. ఆ ఏరియాకి మన గ్రామాల్లో చూసుకుంటే ఒక్కో విలేజ్కి ఒక్కో పిన్ కోడ్ ఉంటుంది. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఎంపైర్ స్టేట్ అయితే ఏదుందా, బిల్డింగ్ అయితే దానికి సెపరేట్ సొంత పిన్ కోడ్ అయితే ఉందంట. ఇది చాలా ఆశ్చర్యం కదా, అంటే ఆ బిల్డింగ్ కూడా అంటే అమెరికాలో ఉన్న ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క పిన్ కోడ్ అయితే ఇస్తారేమో తర్వాత ఫ్యూచర్లో అయితే. సో ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రతిరోజు 275 మిలియన్ కొత్త నక్షత్రాలు అయితే పుట్టుకొస్తాయంట. ఆకాశంలో మనం చూడంగానే నక్షత్రాలు వింత వింతగా కనిపిస్తాయి. సో అవి ఒక్క రోజులోనూ 275 మిలియన్ల కొత్త నక్షత్రాలను ఎలా పుడతాయో మనకు ఎప్పటికే తెలియదు. ఒక బిడ్డ గంటకే మనకు చాలా కష్టం, కానీ ఆకాశంలో చూసారా ఎన్ని వింతలు ఉన్నాయో. ప్రతిరోజు 275 మిలియన్ కొత్త నక్షత్రాలు అంటే దాదాపు భూమి మీద మనుషులేమీ సరిపోరు అనుకుంటా, ఒక 10 రోజులు వేసుకుంటే అంత మిలియన్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో ఈ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నా. ఇక్కడతో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అలాంటికే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకా మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా. అంతవరకు బై బై, టేక్ కేర్.